కొల్లాపూర్. ఈ పేరు మామిడి పండ్ల ప్రియులందరికీ సుపరిచితం. నూజివీడు, బంగినపల్లి తర్వాత ఆ స్థాయిలో మామిడి పండ్లకు అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం కొల్లాపూర్. ఇక్కడ పండించే మామిడి పండ్లు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. ఈ పండ్లను ఇష్టపడిన వారంటూ ఉండరు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులకు పంపించేవారు. తెలంగాణ రాష్ట్రంలోనే మామిడి తోటల సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో నిలిచిన కొల్లాపూర్ మామిడిపై ప్రత్యేక కథనం. వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల రోజులు వచ్చినట్టే. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్గా అభివర్ణిస్తారు. బంగారు రంగులో నోరూరించే తీపితో ఎండాకాలం ప్రత్యేక పండ్లుగా నిలుస్తాయి నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మామిడి పండ్లు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడే అమృత ఫలంగా పేరు పొందింది. పచ్చిదిగాని పండుగాని ఏదైనా సరే ఆహా ఏమి రుచి అనక ఉండలేరు. ప్రతి ఏడాది మామిడి తోటల సాగు విస్తీర్ణంలో రాష్ట్రంలోనే కొల్లాపూర్ మొదటి స్థానంలో నిలుస్తోంది. కొల్లాపూర్ మామిడి పండ్లకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ విపరీతమైన గిరాకీ ఏర్పడింది. రాజుల కాలం నుంచే ఇక్కడ మామిడి పండ్లు ప్రసిద్ధి చెందాయి. బంగినపల్లి, బేనిషాన్తో పాటు నూజివీడు ప్రాంతానికి చెందిన చిన్న రసాలు, పెద్ద రసాలు, తోతాపురి లాంటి రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ ప్రాంతంలో బేనిషానే రకం మామిడి సాగు ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లోనూ కొల్లాపూర్ మామిడికి ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఒక్కరిని చూసి ఒకరు పోటీపడి మరీ మామిడి పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతుండటంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 60-70 ఎకరాలు మామిడి సాగు చేస్తుంటాము. కొల్లాపూర్ తాలూకాలో మామిడి సాగు అంటే చాలా ఫేమస్. ఇక్కడ మామిడి కాయాలంటే ఎక్కువ శాతం అంటే బేనిస ఫుల్ ఫేవర్ ఇక్కడ. అయితే మేము స్టార్టింగ్ ఏమో మాకు కాయ సైజు రాలేదు. ఇప్పుడు సైజు వచ్చేసరికి కరోనా అనే టైము వచ్చింది. మేము ఎగుమతి చేస్తే అక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళు లేరు. మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ మార్కెట్ అని అక్కడ వేసేసరికి ఆ బండ్ల కిరాయిలు, కూళ్ళు అది తీసేయంగా మాకేం మిగలట్లేదు. ఇంకా మాకేమన్నా ఇక్కడ కొల్లాపూర్ సైడు మార్కెట్ ఇట్లా ఉంటే బాగుండేమో అని అనుకుంటున్నాము. కరోనా టైం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కరోనా వస్తుందేమో అని రేట్ పెట్టట్లేదు. అందుగురించి మా కొల్లాపూర్లో మార్కెటింగ్ చేస్తే బాగుండునని అనుకుంటున్నాము. ఇప్పుడు కాయలు సైజు ఇప్పుడు వచ్చినాయి కానీ కరోనా టైం అని రేటు పెట్టట్లేదు. 18-20-25 పెడుతున్నారు. మాకేమో అందులో 1 రూపాయి కూడా మిగలట్లేదు. 3 సైజు కాయలు ఉంది, 2-3 సైజు కాయలు ఉన్నాయి కానీ మాకు రేటు లేదు. అంత నష్టం వచ్చే నాగర్ కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో దాదాపు 16,165 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. కల్వకుర్తిలో 5,309 ఎకరాలు, నాగర్ కర్నూలులో 1,692 ఎకరాలు, అచ్చంపేటలో 2,280 ఎకరాలు, కొల్లాపూర్లో అత్యధికంగా 6,884 ఎకరాల్లో మామిడి తోటల్ని రైతులు సాగు చేస్తున్నారు. కొల్లాపూర్ సురభి సంస్థానంలో నాణ్యమైన మామిడి రకాల తోటల పెంపకానికి 100 ఏళ్ల క్రితం బీజం పడింది. అప్పటి రాజా సురభి వెంకట లక్ష్మారావు నూజివీడు నుంచి ప్రత్యేక వంగడాల్ని తెప్పించి 70 ఎకరాల్లో మొక్కల్ని నాటారని ఇక్కడి రైతులు చెప్తారు. సురభి రాజులు తెప్పించిన ప్రత్యేక వంగడాలు ప్రధానంగా బేనిషాన్ రకం మామిడికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఇక్కడ కొల్లాపూరు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మామిడి కాయ ఉంది. ఇక్కడ దీనివల్ల ఈ కరోనా వల్ల ఇక్కడ పండించడం ఒకే అయితే దీన్ని మార్కెట్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మార్కెటు హైదరాబాద్ కానీ అక్కడ కానీ తీసుకెళ్ళడం వల్ల మార్కెటు బయటికి ఎక్స్పోర్ట్ కావడం ఇబ్బందిగా ఉండడం వల్ల అక్కడ ఉన్న మార్కెటు ప్రాబ్లం కావడం వల్ల చాలా రేటు తగ్గిపోతుంది. రేటు పడిపోవడం వల్ల కమిషన్ ఏజెంట్స్ కానీ వాళ్ళు కానీ రేటు పూర్తి తగ్గించి తీసుకోవడం వల్ల ఇక్కడ తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాకు 5 ఎకరాల మామిడి తోట ఉంది. నేను దాదాపు 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. ఈ పెట్టుబడి పెట్టడం వల్ల ఇక్కడ మార్కెట్లో చాలా దాదాపు 70 ఏళ్ళు ఉండే టన్ను ఇప్పుడు ప్రస్తుతం 30-35 వేలు 40 వేలు పోతుంది. ఈ 30-35 వేలు 40 వేలు పోవడం వల్ల లక్షకు
11,500 కమిషన్ తీసుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఒక 6,500 బులోరా, లేబర్ ఖర్చు ఇవన్నీ తీసేయంగా రైతు చాలా పెద్ద మొత్తంలో లాస్ అవుతున్నాడు. రైతు కష్టం కూడా మిలవట్లేదు. కాబట్టి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మామిడికి ఇక్కడ ఏది నార్కల్ డిస్టిక్లో ఉన్న ఈ కొల్లాపూర్ పెద్ద మొత్తంలో విస్తీర్ణం ఉంది. ఈ దీనికి కావాల్సిన ఒక మార్కెట్ యాడ్ కొల్లాపూర్ లోకల్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇదిలా ఉంటే గతేడాది ఇదే సీజన్ లో కరోనా వ్యాప్తితో ఇటు దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా అతలాకుతలమయ్యాయి. దీంతో మామిడి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముందుగా ఒప్పందాలు చేసుకున్న వ్యాపారులు సైతం ముఖం చాటేయటంతో తక్కువ ధరలకు స్థానికంగానే అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో దిగుబడులు ఉన్నా పెట్టుబడులు కూడా రాని పరిస్థితి తలెత్తింది. అయితే ఈసారి గతేడాదితో పోలిస్తే దిగుబడులు తగ్గాయి, ధర కూడా వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు ఇక్కడి మామిడి రైతులు. ఈ మామిడికాయల సొంతం మామిడికాయల సేద్యం ఉంది, వేరే కవలుకు చేసి కూడా నేను ఉంటున్నాం. ఈ కొల్లాపురం చెరుకు బేనిస బాగా పండించి పంపుతున్నాం. మాకు మార్కెట్ కూడా జర ఇబ్బంది ఉన్నది, వేరే మార్కెట్ ఇబ్బంది అయ్యి జర కొల్లాపురంలో మార్కెట్ ఉండేటప్పుడు జర బాగుండే. ఇప్పుడు చాలా వేరే పోవడం వల్ల మాకు కరోనాకి వెళ్ళి చాలా ధర పడిపోయింది. ఇప్పుడు 18-20 రూపాయలు వేసుకుంటున్నారు మాకు మార్కెట్. ఇప్పుడు సైజు కాయ ఇప్పుడే వచ్చింది, ఇంతవరకు లేకుండే. కొల్లాపూర్ మామిడి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం చేయూతనందించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా మార్కెట్ సదుపాయాలు కల్పిస్తే రైతులకు లాభాలు అందుతాయి.